नमस्ते वेलकम टू एसीटी न्यूज़ नेनु कल्पना बुलेटिन मुंदुगा हेडलाइंस नॉर्थ वाईसीपी कार्यालय में घनंगा विजय साई बर्थडे शुभाकांक्षलु तेलिपिन मेयर जिला रहदारी भद्रता कमिटी समावेश प्रभादाल निवारण पे समीक्ष स्टील प्लांट ను ప్రైవేట్ పరం చేయొద్దు కేంద్రానికి కార్మిక సంఘ నేతల డిమాండ్ జిల్లాలో కరోనా తగ్గుముఖం అయినా అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన పూర్తి స్థాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా విమ్స్ విస్తరణ దిశగా చర్యలు ఇక వివరాలకు వెళ్తే నార్త్ వైసీపీ కార్యాలయంలో 14వ వార్డ్ కార్పొరేటర్ కె అనిల్ కుమార్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి మేయర్ హరివెంకట కుమారి వైసీపీ నార్త్ సమన్వయకర్త కెకె రాజులు ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు విజయసాయిరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు విజయసాయిరెడ్డి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు రక్తదానం మహాదానమని కోవిడ్ కారణంగా రక్త నిల్వలు తగ్గిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు విజయసాయి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ కార్యకర్తలు దాతలు స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావడం సంతోషదాయకంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో రెండో డిప్యూటీ మేయర్ కె సతీష్ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు సాయిరెడ్డి గారు ఇలాంటి జన్మదినాలను ఇంకా ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను అదే విధంగా గత కరోనా టైం లో కూడా నిత్యావసర వస్తువులు పేదవాళ్ళకి అందజేయడమే కాకుండా రెండో వేవ్ లో కూడా శ్రీనగర్ లో 300 బెడ్స్ ఆక్సిజన్ తో కూడిన బెడ్స్ ఏర్పాటు చేయడం కూడా అతనికి దక్కిన ఘనత ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని మన విశాఖపట్నానికి చేస్తారు సార్ ఇంకా అభివృద్ధి చేయడానికి కూడా ఎన్నో ఎన్నో ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారు అదేవిధంగా మరొకసారి విజయసాయిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారి జన్మదినం ఈ పర్వదినాన్ని విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న యువతందరూ కూడా ఆయన సేవా భావానికి సేవా తత్పరతకి స్ఫూర్తిగా తీసుకుని ఈ కరోనా పాండమిక్ సిచ్యుయేషన్లో రక్త నిల్వలు అవసరమని అనేక బ్లడ్ బ్యాంక్ సంబంధించి రిప్రజెంటేషన్ తీసుకుని వందలాదిగా స్వచ్ఛందంగా వేల వందలాది మంది యువకులు రోజు రక్తదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి గారి జన్మదినం సందర్భంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచిన ప్రతి యువకుడికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు విజయసాయిరెడ్డి గారి గురించి మనందరికీ తెలుసు ప్రతి ఒక్కరిలోని కూడా స్ఫూర్తి నింపే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా అటు పార్టీ అభివృద్ధి విషయంలో కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధి విషయంలో కానీ విశాఖపట్నాన్ని మురికివాడ రహిత నగరంగా తీర్చిదిద్దాలి ఎవరైతే మురికివాడలో నివసిస్తున్నారో పేద ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరిచి వారందరి యొక్క అభ్యున్నతికి వారి జీవితాల్లో వెలుగులు నింపేదానికి కృషి చేయాలని రోజు ఆయన చేస్తున్న కృషికి మనందరికీ తెలిసింది జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణపై జిల్లా రహదారి భద్రతా కమిటీ దృష్టి సారించింది ప్రమాదాల నివారణకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించింది అందులో భాగంగా కమిటీ చైర్మన్ ఎంవీవీ సత్యనారాయణ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా రహదారి భద్రతా కమిటీ చైర్మన్
ఎంవీవీ సత్యనారాయణ అధికారులకు సూచించారు. ఈ మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన ఓ సమావేశం నిర్వహించారు. గత సమావేశంలో కమిటీ తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు అమల్లోకి వచ్చాయన్న దానిపై సమీక్షించారు. రోడ్డు ప్రమాదాల్లో నిత్యం పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చునని తెలిపారు. రోడ్డు విస్తరణ, సర్వీస్ రోడ్ల నిర్మాణం, ఆక్రమణల తొలగింపు, ఇతర మరమ్మతు పనులను జీవీఎంసీ, ఎన్హెచ్ఏఐ, ఆర్ఎన్బి, ఏపీఎస్ఆర్టీసీ, పోలీసు, రెవెన్యూ శాఖలు సమన్వయంతో చేపడితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, డీటీసీ జి రాజారత్నం, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. కానీ ఈ లోపు 12 ఫ్లైఓవర్ వచ్చినప్పుడు మీరు చెప్పిన అది న్యాయబద్ధంగా ఉంది కాబట్టి ఈ రోడ్డు వైడింగ్ చేయడం కోసం మాకు పెద్ద కష్టమైన పని కాదు. అది ఎంత ల్యాండ్ ఉంది, ల్యాండ్ ఎంత అవసరం పడుతుంది అనేది ఒక రోజు మీరు వాళ్ళ తర్వాత నాకు చెప్తే, లేదా ప్రైవేట్ సర్వేని పెడితే మీరు ఆ సర్వేని నేనే డబ్బిస్తాను. అది చెప్తాను అంటే మీ గవర్నమెంట్ పేమెంట్ తొందరగా ఇవ్వదు, మేమన్నా మా పర్సనల్గానే మా పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టి నేను ఇస్తాను. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 91వ రోజు సాగాయి. ఈ దీక్షా శిబిరానికి సిఐటియు నగర కార్యదర్శి బి వెంకటరావు సంఖ్యభావం తెలిపారు. మన దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్ములైన ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని సిఐటియు నగర కార్యదర్శి బి వెంకటరావు పిలుపునిచ్చారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 91వ రోజు కొనసాగాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం వెంకటరావు మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కార్ పరిరక్షించాలని డిమాండ్ చేశారు. సంస్థలకు ఊడిగం చేసే విధానాలు మాని కార్మిక, కర్షక, ప్రజాహిత పాలన దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, లేకుంటే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదని, స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, ఇంకా 8000 మంది నిర్వాసితులు ఉపాధి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్లో వాళ్ళ భూములన్నీ ఇచ్చేశారు కానీ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని, స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని ఈ పోరాటం అనేది, ఈ దీక్షా శిబిరం అనేది జరుగుతోంది. విశాఖ నగరంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, ప్రభుత్వం కానీ, ఇతరత్ర మొత్తం కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ దీక్షా శిబిరాన్ని గత 100 రోజులుగా నడుపుతున్నాం. మిత్రులారా, ప్రభుత్వ రంగంలోనే సామాజిక న్యాయం ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ద్వారానే విశాఖపట్నం అభివృద్ధి చెందింది. ఊరు ఊరా లావాదేవీలు ఉన్నా లేకపోయినా ఊరు ఊరా బ్యాంకులు ఉన్నాయంటే అది ప్రభుత్వ రంగం చలవే. ఎక్కడికైనా సుదూర ప్రాంతాలకి, మారుమూల ప్రాంతాలకు కూడా బస్సులు వెళ్తున్నాయి అని అంటే అది ప్రభుత్వ రంగం యొక్క చలవే. లాభం ఎక్కడుంటే ప్రైవేటు వాడు అక్కడ ఉంటాడు, లాభం ప్రైవేటు వాడి జేబుల్లోకి పోతుంది. ప్రభుత్వ రంగంలో లాభ నష్టాలు బేరీజు వేసుకోకుండా ప్రజలందరికీ సమానంగా న్యాయం జరగాలని, ప్రజలందరికీ వైద్యం కానీ, ప్రయాణం కానీ, లేకపోతే బ్యాంకులు కానీ ఇవన్నీ ఉండాలి అని అంటే ఈ ప్రభుత్వ రంగం సాధ్యమవుతుంది. ఈ బ్యాంకులను ప్రైవేట్ పరం చేస్తాను అంటున్నాడు, రైల్వేను ప్రైవేట్ పరం చేస్తున్నాడు అంటున్నాడు మోడీ గారు. రక్షణ రంగాన్ని కూడా వదలకుండా ప్రైవేటీకరణ చేస్తానంటున్నాడు. ఈ పక్కనే ఎల్ఐసి ఉంది, ఎల్ఐసి కూడా ప్రైవేట్ పరం చేస్తానంటున్నాడు. ఈ విధమైనటువంటి ప్రైవేటీకరణ జబ్బు మోడీని పట్టి పీడిస్తుంది. ఈ జబ్బును వదలగొట్టాలంటే అది కార్మిక వర్గానికే సాధ్యం. జిల్లా వ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఏప్రిల్ మే నెలతో పోలిస్తే కేసులు గణనీయంగా తగ్గాయి, రికవరీ శాతం పెరిగింది. దీంతో ప్రజలు, అధికారులు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా బుధవారం 156 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కరోనా వైరస్ మనుగడ కొనసాగుతోంది. కోవిడ్ సెకండ్ వేవ్ ఏప్రిల్లో ప్రారంభమైంది. ఇక ఏప్రిల్ మే నెలలతో పోలిస్తే జూన్లో కేసులు గణనీయంగా తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్లో 17,618 కేసులు నమోదు కాగా 65 మంది మృతి చెందారు. మేలో 57,768 కేసులు నమోదయ్యాయి, 299 మంది చనిపోయారు. జూన్ ఆరంభంలో కేసులు, మృతుల సంఖ్య అధికంగా ఉన్నా క్రమేణా తగ్గుతూ వచ్చాయి. జూన్ 1 నుంచి 30 వరకు
వరకు 11,450 కేసులు నమోదు కాగా 114 మంది చనిపోయారు. కాగా బుధవారం కొత్తగా 156 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 149,134కు చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 145,484 మందికి చేరింది. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 1026కు చేరింది. వైరస్ తగ్గుముఖం పడుతున్నప్పటికీ ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే కోవిడ్ హాస్పిటల్ గా ఉత్తరాంధ్ర జిల్లా వాసులకు సేవలు అందించిన విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ విమ్స్ కు రాష్ట్ర ప్రభుత్వం మరో 5 బ్లాకుల మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియకు జ్యుడిషియల్ రివ్యూ రావాల్సి ఉంది. పూర్తి స్థాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అవతరించనున్న విమ్స్ పై ప్రత్యేక కథనం. విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ విమ్స్ నగరానికి కూతవేట దూరంలో హనుమంతవాక జంక్షన్ వద్ద సువిశాలమైన 100 ఎకరాలలో ఏర్పాటు చేశారు. దీనిలో ఇప్పటికే 6 బ్లాకులు నిర్మాణం పూర్తి చేయగా వాటిలో 12 రకాల ఆపరేషన్ థియేటర్లు, అత్యాధునిక న్యూరో సర్జరీ ఆపరేషన్లు చేసేందుకు అవసరమైన సాంకేతికత, గుండె సంబంధిత ఆపరేషన్ చేసేందుకు క్యాట్ ల్యాబ్లు ఉన్నాయి. ప్రభుత్వం మొదటి 2వ దశ కోవిడ్ వ్యాప్తిలో పూర్తి స్థాయి కోవిడ్ హాస్పిటల్గా మార్చి రోగులకు సేవలు అందించారు. ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి తగ్గినందున త్వరలో సాధారణ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 6 బ్లాకులకు అదనంగా మరో 5 కొత్త బ్లాకులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకోసం 260 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. టెండర్ల ప్రక్రియలో భాగంగా జ్యుడిషియల్ రివ్యూకు పంపారు. అంతా బాగుందనుకుంటే టెండర్ ప్రక్రియ మొదలవుతుంది. పనులు ప్రారంభమైన 2 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. కొత్త 5 బ్లాకులు నిర్మాణం పూర్తి చేసుకుంటే వాటిలో కార్డియో థొరాసిక్, యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ట్రామా, క్రిటికల్ కేర్, బ్లడ్ బ్యాంక్ తదితరాలకు సంబంధించిన భవనాలు రానున్నాయి. ఈ నిర్మాణాలతో మొత్తం 35 ఎకరాల్లో నిర్మాణాలు పూర్తి చేస్తున్నట్లు అవుతోంది. విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రస్తుతానికి 6 బ్లాక్స్ భవనాలు నిర్మించడం జరిగింది. అందులో మనము 200 ICU బెడ్స్, 200 ఆక్సిజన్ బెడ్స్తో, 400 బెడ్స్తో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కోవిడ్ పేషెంట్స్ని ట్రీట్ చేయడం జరిగింది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ అథారిటీ వారు విమ్స్ లోపల అత్యున్నతమైనటువంటి వైద్య సేవలు లభిస్తున్నందువల్ల ఆక్సిజన్ ఫెసిలిటీ కూడా పెంచడం జరిగింది. అది 20 KL ట్యాంక్ కూడా అదనంగా ఇవ్వడం జరిగింది. సో దీంతో మనము 650 బెడ్ల వరకు ఆక్సిజన్ బెడ్లను పెంచుకోవడానికి సన్నద్ధాలు చేస్తున్నాము. దానికి అనుగుణంగా ఉన్నటువంటి ఆక్సిజన్ పైప్ లైన్స్ అవన్నీ మరమ్మతులు చేయడం జరుగుతుంది. కోవిడ్ కొద్దిగా తగ్గుముఖం పట్టడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇంకొక 7 బ్లాక్స్ వరకు నిర్మించడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా APMSIDC వారు టెండర్స్ అవి కాల్ఫర్ చేయడం జరిగింది. ఆ టెండర్స్ త్వరలోనే జ్యుడిషియల్ ఎంక్వైరీకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ జ్యుడిషియల్ ఎంక్వైరీకి వెళ్తే ఈ 6 బ్లాక్స్ సుమారుగా 260 కోట్ల పైచిలకు వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఈ బ్లాక్స్ని మనం ఒకసారి నిర్మించుకుంటే దీంట్లో మనకి కార్డియోథొరాసిక్ సర్జరీ వార్డ్స్, తర్వాత న్యూరాలజీ వార్డు, నెఫ్రాలజీ వార్డు, గ్యాస్ట్రో ఎంట్రాలజీ మరియు ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్స్ కానివ్వండి, బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, సో ఇలాంటివన్నీ మనము ఇందులో నిర్మించుకోవడం జరుగుతుంది. ఒకసారి వీటి నిర్మాణం పూర్తయిపోతే
దానికి తదనుగుణంగా వైద్యాధికారులను కూడా రాష్ట్రపోతం నిర్మించడం జరుగుతుంది. దాంతో మనకి విమ్స్కి ఇటువంటి మొత్తం స్పెషాలిటీ అటాచ్డ్ వార్డ్స్ మొత్తం రావడం వల్ల విశాఖపట్నం ఒకటే కాకుండా శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి మరియు ఒరిస్సా ఉన్నటువంటి కొద్దిపాట్లో ఉన్నటువంటి ప్రజలకి కూడా ఇది అందుబాటులోకి వస్తుంది. చాలా చక్కటి అధునాతనమైనటువంటి వైద్య సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది. వీకెండ్ సెలవు, ఏదైనా పర్వదినం వస్తే చాలు, సింహాచలం కొండ కింద ట్రాఫిక్ స్తంభించిపోతుంది. ఒకవైపు భక్తులు, మరోవైపు వాహనదారులతో రద్దీగా మారిపోతుంది. కొన్నిసార్లు గంటల కొద్దీ భక్తులు కొండ కింద బస్టాప్ దగ్గరే అగచాట్లు పడాల్సిన పరిస్థితి ఉంది. దశాబ్దాల ఈ సమస్యకు ట్రాఫిక్ వారితో కలిసి శాశ్వతంగా పరిష్కరించేందుకు దేవస్థానం అధికారులు నడుం బిగించారు. సింహాచలం కొండ దిగువన వీకెండ్ సెలవు పర్వదినాల్లో కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు అధికారులు పూనుకున్నారు. అందులో భాగంగా దేవస్థానం ఈవో సూర్యకళ ట్రాఫిక్ ఏసీపీతో చర్చలు జరిపారు. అనంతరం తొలిపావంచ బస్టాప్ను ఏసీపీ ఇతర ట్రాఫిక్ అధికారులతో కలిసి ఈవో పరిశీలించారు. వాహనాల్లో వచ్చే భక్తులు వెహికల్కి తాము ముందుగానే కౌంటర్లో టికెట్ తీసుకోవాలని తెలియక టోల్గేట్ దగ్గరకు వెళ్లిపోతే మళ్లీ వెనక్కి రావాల్సిన అవసరం లేకుండా టోల్గేట్ దగ్గరే వెహికల్ టికెట్ ఇచ్చే ఏర్పాటు చేయాలని, దీనివల్ల సమస్య చాలా వరకు తగ్గుతుందని ట్రాఫిక్ ఏసీపీ సూచించారు. దీనికి ఈవో సూర్యకళ అంగీకరించారు. టోల్గేట్ దగ్గరే కంప్యూటర్ పెట్టి ఆన్లైన్లో టికెట్లు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. అక్కడ కూడా ఎవరైనా మిస్ అయితే కొండపైన ఎలాగో దర్శనానికి 100-300 రూపాయల టికెట్లు ఇస్తున్నారన్నారు. రద్దీ ఉన్న రోజుల్లో వాహనాలు ఎక్కడ ఆగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఫెన్సింగ్ వేసి ఆర్టీసీ బస్సులు ప్రత్యేకంగా ఆగేందుకు స్థలాన్ని కూడా కేటాయించాలని నిర్ణయించారు. ఇకపై దేవస్థానం బస్సులు టికెట్ కౌంటర్ దగ్గరే ఆగుతాయి. దీనివల్ల చాలా వరకు ట్రాఫిక్ తగ్గుతుందని ఏసీపీ అభిప్రాయపడ్డారు. కొండ కింద బస్టాపులోని 1-2 షాపులకు వేరే చోట స్థలం కేటాయిస్తామని, టోల్గేట్ దగ్గర నుంచి శ్రీదేవి కాంప్లెక్స్ వరకు చాలా ప్రాంతం ఉందని, దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ట్రాఫిక్ సమస్యకు శాశ్వతంగా చెక్ పెడతామని ఈవో సూర్యకళ తెలిపారు. రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డి పుట్టినరోజు వేడుకలు 35వ వార్డ్ ప్రసాద్ గార్డెన్స్ వైసీపీ ఆఫీసులో జరిగాయి. వార్డు వైసీపీ అధ్యక్షుడు అలుపున కనకారెడ్డి కేక్ కట్ చేసి విజయసాయిరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విజయసాయిరెడ్డి విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ఈరోజు మా యొక్క వార్డులో ఒక పండుగ వాతావరణంగా నెలకొంది. దానికి ముఖ్య కారణం మా రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తరాది ఇన్ఛార్జ్, అలాగే రాజ్యసభ సభ్యులైనటువంటి విజయసాయిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా యొక్క వార్డులో ఉన్న పేదలకు, వృద్ధులకు చీరల పంపిణీ జరిగింది. చీరల పంపిణీ అనంతరం కొంత ఇక్కడ కార్యకర్తలందరూ కూడా స్వీట్లు పంచుకొని ఒక పండుగ వాతావరణంగా నెలకొంది. ఈ యొక్క పుట్టినరోజు విజయసాయిరెడ్డి గారు ఇంకెన్నో పుట్టినరోజు చేసుకోవాలని మా వార్డు నుంచి అని పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ విజయసాయిరెడ్డి గారు, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డి గారు జన్మదిన సందర్భంగా 35వ వార్డులో అల్పన కనకరెడ్డి గారు వార్డు అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే విజయసాయిరెడ్డి గారికి ఉత్తరాంధ్ర ప్రజలు కానీ
अलग आंध्र प्रदेश प्रजल एंतो रुणपड़ी मुख्य वैएस कांग्रेस पार्टी कार्यकर्ता अंदर रुणपड़ी एन कं रुप पंद वैएस जगनमोहन रेड्डी गार प्रभु अधिकार वे रक जगनमोहन रेड्डी गार पादयात्रो तोडपड़द अलगे विजयसाई रेड्डी गार आलोचन यानी आये सलह राष्ट्रमंत अमल प्रभुत् अधिकार अलगे उत्तरांध्र मूड जिल आयन की बाध्यत लग्जन वाल उत्तरांध्र यह समस्या वा विजयसाई रेड्डी गारु दिखने मेमंदर आये मरी पुटन रोजलूंत घन जरूर आ भगवंत आयुर आरोग्य ऐश्वर्याव्वाल मेमंदर मनस्फूर्ति को वार्ड अध्यक्ष श्री आलपन कनकरेगार आध्र्यो मरी गौरवनी राज्यसभा सभ्यु मैं डाक्टर विजयसाई रेड्डी गार पुटन रोजे मुख्य राष्ट्र में उ वैएसआर कांग्रेस पार्टी अभिमालू जगनमोहन रेड्डी गार तालूक अभिमाल अंदर की शुभदिन एंकंटे आहरनेशल पार्टी गुरी कष्ट जगनमोहन रेड्डी गार वेमुख उजु मरी मैं कार्यकर्त की उत्तरांध्र के दिखा उ अभिवृद्धि कार्यक्रम चुस्ट महनी तालूक पुटन रोजी मरी इट मंच कार्यक्रम मा वार्ड अध्यक्ष 35वा वार्ड पूर्ण मार्केट मैं अलपन कनक रेड्डी आध्र्यन मैं एंत घन जरूर जरिए इंडियन मेडिकल असोसिएशन आध्वर्यन जीवीएमसी गांधी पार्क पलवर वैद्यु जीवो नंबर 64 ने व्यतिरेकिस्तू निरसन तेलिपारु जातीय डॉक्टर्स डे संदर्भंगा प्रभुत्व तीरुपै तम व्यतिरेकतनु व्यक्तं चेशारु वैद्युलकु आसनिपातं लांटि ई जीवोनु तक्षणमे उपसंहरिंचुकोवालनि डिमांड चेशारु వైద్యుల పని విధానం గురించి వైద్యాధికారులకే తెలుస్తుందని అందువల్ల తమపై వైద్యాధికారులపై పెత్తనం ఉండాలి తప్ప రెవెన్యూ అధికారుల పెత్తనాన్ని సహించేది లేదని హెచ్చరించారు యాక్చువల్లీ వాళ్ళ డాక్టర్స్ డే కానీ మనము సెలబ్రేట్ చేసుకోకుండా ఒక నిరసన దినంగానే చేస్తున్నాము ఈ జీవో 964 అన్నది చాలా ఒక ఆసనిపాతం లాంటిది ఒక मूलिग नक ताटिपंडु लांटिदि एंदुकंटे गवर्नमेंट हेल्थ एंड फैमिली वेलफेयर लो उन्न डॉक्टर्स गानी वर्कर्स गानी नॉन गवर्नमेंटल नॉन गेजिटेड अंदरू टायर्ड अयिपोयुन्नारंडी पैंडमिक लो वर्क चेसि चेसि वाळ्ळु ई फस्ट टाइम सेकंड टाइम रेवेन्यू वाळ्ळु वच्चि इंटर्फियर अय्यि మంచికో చెడ్డకో మాతో కలిపి మమ్మల్ని పక్కకు నెట్టి ఒక్కొక్కసారి సేవలు చేశారు ఇదే పద్ధతిగా కొనసాగించాలి అనుకుని ఈ జీవో 64 అన్నది రిలీజ్ చేశారు దీంట్లో పెత్తనం అంత మెడికల్ అండ్ హెల్త్ కేర్ మీద పెత్తనం అంత రెవెన్యూ చేతిలోకి ట్రాన్స్ఫర్ చేశారండి కొన్ని కలెక్టర్స్ పవర్స్ జేసీ గారికి ట్రాన్స్ఫర్ చేశారు దానికి మేము ఏ రకంగానో అగైన్స్ట్ కాదు మేము తలొగ్గి ఉన్నాము ఎందుకంటే కలెక్టర్ ఇస్ మెజిస్టీరియల్ పవర్స్ ఇన్ ది డిస్ట్రిక్ట్ ఇస్ నంబర్ 1 ఆయన పవర్స్ ఆయనకు ఉంటాయండి అది కాకుండా ఎక్స్ట్రాగా కొన్ని పవర్స్ జాయింట్ కలెక్టర్స్ కి ఇచ్చారు అవి ఏంటంటే మా డిపార్ట్మెంటల్ పవర్స్ ఇది మా ఆత్మ గౌరవానికి పెద్ద నష్టం దెబ్బ ఆత్మ విశ్వాసానికి దెబ్బ మేమందరం డిప్రెస్ అయిపోయి ఉన్నామండి గౌరవనీయులైన చీఫ్ మినిస్టర్ గారికి మా విన్నపము ఈ జీవో 64 రద్దు చేయండి వెంటనే రద్దు చేయండి మా ఆక్రోశాలు మీ చెవికి అందాలి సార్ ప్లీజ్ ఈ మీడియా ద్వారా మీరు మీకు ఇది రీచ్ అయ్యి ఈ జీవో 64 వెంటనే రద్దు చేసి మాకు శాంతి కల్పించండి నమస్కారం అండి కరోనా ఆంక్షల సడలింపు నేపథ్యంలో భక్తులకు అప్పన్న స్వామి దర్శన వేళలను ఆలయ అధికారులు పొడిగించారు రాజభోగం పవలింపు సేవల సమయాల్లో మినహా ఉదయం 6:30 నుంచి రాత్రి 7 వరకు స్వామివారి దర్శనాన్ని భక్తులకు అందుబాటులో ఉంచారు రాజ్యసభ సభ్యులు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ విజయసాయి రెడ్డి పుట్టినరోజు వేడుకలు 35వ వార్డ్ ఎల్లంపేట మున్సిపల్ స్టేడియం సమీపంలో జరిగాయి వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీలు కేక్ కట్ చేసి విజయసాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు విజయసాయి రెడ్డి మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని భగవంతుడు ఆ శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రదాత మన ఆంధ్ర రాష్ట్ర దశ దిశ నిర్దేశంలో చాణిక్యులు పెద్దలు పూజ్యులు గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ మన విజయసాయి రెడ్డి గారికి జన్మదిన వేడుకలు సందర్భంగా
అంటే మనకి ఈ ఉత్తరాంధ్రపై వరాలు జల్లు కురిపించడానికని చెప్పి ఆహర్నిశలు కూడా ఆయన ఎంతో కృషి చేస్తున్నారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే మనకి భోగి సంక్రాంతి కనుమ ప్రతి జనవరిలో కూడా వచ్చే మూడు పండగలు అలాగే ఈ రోజు 7వ నెల మొదటి తారీఖున వచ్చే పండగ కూడా మన విజయసారెడ్డి గారి బర్త్డే జన్మదిన పండగ కూడా మనందరికీ కూడా పండగ అని చెప్పేసి మేమందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఉత్తరాంధ్రలో అభివృద్ధి చేయడం కోసం అని చెప్పేసి తన సొంత ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఊర్లో వదిలేసి ఈరోజు మన కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం ఎంతో ఆహర్నిశలు కూడా కృషి చేస్తున్న అటువంటి నాయకుడిని అయితే మాత్రం మనం అనునిత్యం కూడా స్మరించుకుంటూ ఉండాలి. అటువంటి నాయకుడి జన్మదిన వేడుకలు మనందరం కూడా ఈరోజు ఇక్కడ జరుపుకోవడం 35వ వార్డులో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రజలందరికీ కూడా వీళ్ళందరి సమక్షంలో జరుపుకోవడం మనందరికీ కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ఛార్జ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన నిర్వహిస్తున్నటువంటి బాధ్యతలు, ఆయన మోస్తున్నటువంటి బరువులు చాంతాడంత లిస్ట్ అవుతుంది. ఆయన వయసు 6 పదులు దాటినప్పటికీ కూడా యువకులు మించిన సాహసంతో ఆయన జుట్టు తెల్లబడిందే తప్ప ఆయన ఆలోచనలు ఇంకా ఎంతో యవ్వనంగా ఉన్నాయి. ఆయన కష్టం ఒక యువకుడు కూడా పడలేనటువంటి కష్టం పడుతూ ఉన్నారు విజయసాయిరెడ్డి గారు ఉత్తరాంధ్ర కోసం. అటువంటి ఒక మహోన్నతమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను శిరసావహిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే విజయసాయిరెడ్డి గారు పాటిస్తారంతే అన్న చందంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక శైలిని ముద్రని ఏర్పరచుకున్నటువంటి పెద్దలు విజయసాయిరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఇళ్లలో ఒకరోజు ముందే ఆ పండగ ప్రారంభమైంది. నార్త్ వైసీపీ మహిళా అధ్యక్షురాలు 24వ వార్డ్ కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో విజయసాయిరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. నార్త్ వైసీపీ సమన్వయకర్త కేకే రాజు కేక్ను కట్ చేసి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టి విజయసాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ మహిళా కార్యకర్తలకు కుక్కర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు పద్మావతి మాట్లాడారు. విజయసాయిరెడ్డి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఈ ప్రాంత అభివృద్ధికి రాజకీయంగా మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, పార్టీ మహిళా నాయకురాలు పి రమణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఇది వెనకరావు సార్. పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యులు పెద్దలు విజయసాయిరెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయసాయిరెడ్డి గారి గురించి నేను రెండు విషయాలు చెప్తాను. మీ అందరు, నేను కూడా ఒక 3 సంవత్సరాల క్రితం ప్రత్యక్ష రాజకీయాలు పరిచయం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారితో అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా మేమందరూ ఆయన అభిమానులుగా బ్యాక్ ఎండ్లో ఉండి అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి గారిని చూసి ఈరోజు విజయసాయిరెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకునే ఈరోజు ఇంత సేవాభావంతో ముందుకు అందరికీ కూడా అందుబాటులో ఉండాలి. ఎందుకంటే 60 సంవత్సరాలు పైబడిన వయసులో కూడా ఆయన చాలా ఎనర్జెటిక్గా ఎప్పుడు కూడా ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి పనిని కూడా ఎప్పుడు చేయాల్సిన పనిని ఈ రోజులో పూర్తి చేయాల్సిన పని, సాయంత్రానికి పూర్తి చేయాల్సిన పనిని మధ్యాహ్నానికి పూర్తి చేసే విధంగా ఆయన ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు. ఎప్పుడు అలుపు అనేదే లేకుండా ఎంతమంది వచ్చినా అర్ధరాత్రి అయినా సరే, సాయంత్రం 8 గంటలు వేయాల్సిన ప్రోగ్రామ్, ఇంకా ప్రోగ్రామ్స్ రాత్రి 12 అయినా సరే చాలా ఓపిక్గా ఉంటూ ఆయన ఎప్పుడు కార్యక్రమాలు, ఎందుకంటే ఆయన చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా ముఖ్యంగా విశాఖపట్నం నగర అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను, లక్ష్యాలను కూడా ప్రజలకు చేరవేయాలనే ఏకైక సంకల్పంతో ఈరోజు విజయసాయిరెడ్డి గారు పార్టీ విషయంలో కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ కృషి చేస్తున్నారనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా మహిళలు అందరూ కూడా, ఎందుకు అంటే మాకు విజయసాయిరెడ్డి గారు ఏదైతే మా విశాఖపట్నానికి ఆయన వచ్చారో ఆ రోజు నుంచి కూడా మహిళలందరికీ కూడా పెద్దపీట వేస్తూ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మహిళా సాధికారత
మహిళలకు ముందుండి ప్రతిదీ కూడా మా 50% రిజర్వేషన్స్ ఇవన్నీ వచ్చేలాగా ఆయన ఆలోచనలు మా విజయసాయిరెడ్డి గారు అలాగే మా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త మా అన్న కేకే రాజ్ అన్న అందరూ కూడా మాకు ముందుండి రాజకీయాలంటే భయపడకుండా ముందుకు అడుగు వేసే విధంగా ఇంత ధైర్యాన్ని ఇస్తూ మాకు కాళ్ళ మీద మేము సొంతంగా నిలబడే విధంగా ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తున్నందుకు ముందుగా అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే విజయసాయిరెడ్డి గారికి పుట్టినరోజు వేడుకలుగా అందరం ఒకేసారి విజయసాయిరెడ్డి గారి విశేష చెప్తున్నాం. జిల్లాలో కరోనా ఉధృతి తగ్గిందని కాస్త ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలకు పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు కలవర పెడుతున్నాయి. జిల్లాలో కొత్తగా 6 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 306కు మృతుల సంఖ్య 27కు చేరుకుంది. కరోనా జోరు తగ్గినా జిల్లాలో బ్లాక్ ఫంగస్ ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా మరో 6 కేసులు నమోదయ్యాయి. వీరు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా మొత్తం బాధితుల సంఖ్య 306కు చేరిందని వైద్య అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కేజీహెచ్ వివిధ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని 158 మంది కోలుకోగా ఒకరు మృతి చెందారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య 27కు చేరిందని వైద్య అధికారులు వివరించారు. నార్త్ వైసీపీ కార్యాలయంలో ఘనంగా విజయసాయి బర్త్డే శుభాకాంక్షలు తెలిపిన మేయర్. జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం, ప్రమాదాల నివారణపై సమీక్ష. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయొద్దు, కేంద్రానికి కార్మిక సంఘ నేతల డిమాండ్. జిల్లాలో కరోనా తగ్గుముఖం, అయినా అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. పూర్తిస్థాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా విమ్స్, విస్తరణ దిశగా చర్యలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.